고문증. 对呀，都牛了都。జరిగిన ఇన్సిడెంట్ దాని మీద వాళ్ళు ఏం జరిగిందని విచారించారు. ఎవరు వచ్చారు, ఏం ఎంతమంది వచ్చారు ఏమంటే, ఎందుకంటే అది జరిగినది ఈయన కూడా ఏం చెప్పారు, ఆయన నైట్ టైం జరిగింది, ఎవరు వచ్చినారో ఏమో నాకు తెలియదు అని చెప్పారు. ఏ వెహికల్ అంటే ఎవరు వచ్చిండేదో ఆయనకు తెలియదు, ఎందుకంటే సబ్ జైల్ నుంచి బయటకు వచ్చినాడు, వెహికల్లోకి తాడిపత్రికి వచ్చినాడు. కానీ ఎవరు వెహికల్లో వచ్చినారు, ఎంతమంది జనాలు వచ్చినారు, అన్ని వెహికల్లో వచ్చినాయి, ఏ వెహికల్ ఎవరికి గుర్తుండదు, అది చీకటి, మనుషుల్లో కూడా గుర్తుపట్టలేమని చెప్పారు. వాళ్ళ విచారంలో మనుషులు కూడా గుర్తుపట్టలేమని చెప్పారు. మరి ఇంకా ఎంతమంది వచ్చినారు, మీరు పోలీసు వాళ్ళని వచ్చానని, నేను పోలీసు వాళ్ళ నుంచి ఏం మాట్లాడలేదు, నేను అన్నింది ఆ లారీ అడ్డం పెట్టింటే లారీ వాళ్ళని నేను అన్నాను, కానీ పోలీసు వాళ్ళని ఏమన్నా నేను అరెస్ట్ నన్ను అరెస్ట్ చేయండి అని అన్నాను పోలీసు వాళ్ళని. అంతకపోతే నేనేమీ మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు, నేను గత జనవరి నుంచి ఊర్లోనే లేనని చెప్పాను. జడ్జి గారు ఏమి డిమాండ్ ప్రొడ్యూస్ చేస్తారు, నేను పోలీస్ కస్టడీ అయిపోయినాక
టైం 5 గంటల వరకు ఇచ్చారు కాబట్టి జడ్జి గారు 5 లోపల అయిపోయింది కాబట్టి జడ్జి గారి ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేసి వచ్చారు. తీసుకొని మరి కడప సబ్జెక్ట్ తీసుకెళ్తారు. మా